ఈ ప్రాత కాలము దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన బిడ్డలమగా చేరి ఆయన అపారమైన కృపలను మనం ధ్యానించడం అనేది ఆధ్యాత్మిక జీవితంలో అనేక స్థితిగతులను మనం చూడవచ్చును. కానీ దేవుడే మన తండ్రి అని, దేవుని ప్రణాళికలో మనం పాలివారమని, దేవుని ఉద్దేశం మన జీవితాల్లో రూపించబడాలని, దేవుని ఉద్దేశం మన జీవితాల ద్వారా లోకానికి అందుబాటులోనికి రావాలని, యేసుక్రీస్తునందు దేవుని మహోన్నతమైన ఉద్దేశంలో పాలివారం కావడం అనేది లోకంలో కలిగిన అన్ని భాగ్యముల కంటే ఉన్నతమైన భాగ్యమని దేవుని దాస్తునిగా ప్రియులారా ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అమెరికా దేశపు అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా, ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీగా, లేక మానవ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని కొనియాడుకుచున్న ఈ ప్రస్తుత కాలంలో ప్రధానంగా అణుశక్తిని లేక మనం తయారు చేసుకున్న కొన్ని స్పేస్ వెహికల్స్ని అంతా లోకమంతటిలో విశేషమైన రీతిగా కొన్ని దేశాలు అంతరిక్షంలోనికి ప్రయాణం చేసి ఆ గొప్పతనాన్ని కొనియాడుకునే ఈ జ్ఞానము విస్తృతంగా పెరిగిన ఈ కాలంలో, లేక ఇతరత్ర మానవ జాతి కొరకు క్షేమకరమైన కార్యాలు చేపట్టిన శాస్త్రవేత్తలు, దానిని వ్యవస్థకు రుజువు చేయడానికైనా పాలక విధానము, ఇవన్నీ గొప్ప గొప్ప స్థితిగతులు కలిగినగా చెప్పుకొనవచ్చును. కానీ వీటన్నిటికంటే విశేషమైనది దేవుని కుమారులు కుమార్తెలము అనే సత్యం ఎరుగుట భాగ్యవంతమైనదిగా మరొకసారి ఉదయకాలం ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేనెంత వేదనతో మిమ్మల్ని అందుకోవడానికి, ఆ ఏర్పాటులో ప్రవేశపెట్టడానికి ఎంతగా ప్రయాసపడుతున్నప్పటికీ, మరి ఎందుకో దాని విలువను మీరు మనస్కరించేవారుగా కనబడడం లేదు. మరొకసారి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రపంచ రాజ్యాల్లో అగ్రరాజ్యముగా చెప్పబడిన అమెరికా దేశ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ప్రపంచ పరిస్థితులను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించబడిన ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీగా ఒకవేళ స్థానం ఇవ్వబడినప్పటికీ, ఈ కంప్యూటర్ యుగంలో ఒక విశేషమైన జ్ఞాన సంపదకు రుజువుగా ఉన్న అనేకమైన కంప్యూటర్ ఇంజనీర్స్ మన జీవితాల్లో ఏదో వెలుగులు చిందిస్తున్నారు అనే వారికి ఒక గొప్ప స్థానం కల్పించిన శాస్త్రవేత్తలైన వారు మానవ మనుగడకు ఉన్నత శిఖరాలకు చేర్చడానికి వారు ఎన్ని రీతులైన ప్రయోగాలు చేపట్టి చేసిన వారు ఉన్న అంతరిక్షంలోనికి లోక సంబంధమైన పరిస్థితులన్నిటినీ కూడా కన్నులు కట్టినట్టుగా చూడడానికి ఆస్కారం కలిగించి వ్యామ నౌకలను మన శాస్త్రవేత్తలు ఎన్ని సిద్ధం చేసి అంతరిక్షంలో పంపిన వారు ఉన్నప్పటికీ, 15వ తారీఖున 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపడానికి మన దేశంలో ఒక విశేషమైన స్థానం కలిగిన ఇస్రో నుండి
ఆ కార్యక్రమం చేపట్టి చేయడానికి ప్రపంచంలో ముందెన్నడూ జరగని రీతిగా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోని పంపడానికి సన్నాహాలు జరుగుతున్న ఈ వాతావరణంలో వీరందరూ చాలా గొప్ప గొప్ప మేధావులుగా గొప్ప గొప్ప స్థానాల్లో నిలిచిన వారుగా మనం ఎంచినప్పటికీ ఒక విశేషమైన పరిపాలన మీకు అందిస్తాము అని చెప్పుకునే రాజకీయ నాయకులైన వారు ఎంతో గొప్ప గొప్ప గ్రేడింగు ట్రేడింగు లేక రీడింగు ఏది పొందిన స్థితిగతులు ఉన్నప్పటికీ వీళ్ళందరికంటే పారమార్థికమైన నియమంలో సృష్టికర్త అయిన తండ్రి అనే దేవునితో సంబంధం కలిగి ఉన్న మామూలు మనుషులు విశేషమైన వారు అనేది నేను ఉదయకాలం ప్రియులారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోక పరిస్థితులను నేను చెప్పిన ఇవేమీ కూడా చక్కపరచలేవు, కానీ లోక పరిస్థితులను చక్కపరచడానికి ఉద్దేశించిన దేవుడు మాత్రమే సృష్టికర్తగా కొనసాగించేవాడుగా సంపూర్తి చేసేవాడుగా నాయందే ఇది అవునని రుజువు చేసేవాడుగా సర్వశక్తిమంతుడు దేవుడు మాత్రమే తగినవాడు ఉన్నాడు గనుక ఆ దేవుని పిల్లలము అనేది మనకు దొరికిన భాగ్యము అన్నిటికంటే విశేషమైనదిగా ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.